హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అమరావతిలో ఎకరం 1,000 రూపాయలే టీడీపీ చిట్టా బయటకు తీసిన వైసీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భవనాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. బుల్డోజర్లు, ప్రొక్లేనర్లతో నేలమట్టం చేశారు. అదే సమయంలో విశాఖపట్నంలో కొత్తగా నిర్మితమైన భవనానికి నోటీసులు జారీ చేశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అక్రమ కట్టడమని, నిర్మాణంలో ఉల్లంఘటనలు చోటు చేసుకున్నాయంటూ నోటీసులు ఇచ్చారు. దానిని పార్టీ కార్యాలయానికి అతికించి వెళ్లారు. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీకే చెందిన మరో పార్టీ భవనానికి నోటీసులు అందాయి. అనంతపురంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయ భవనానికి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ సిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ఎం హరిప్రసాద్ ఈ నోటీసులు ఇచ్చారు. ఇంకా పలుచోట్ల వైసీపీ భవనాలకు నోటీసులు అందాయి. ఇది చిలికి చిలికి గాలివానగా మారినట్లే కనిపిస్తోంది. పార్టీ కార్యాలయాలు, భూములు, లీజు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగింది. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించుకున్న భూముల చిట్టాను తెర మీదకి తీసుకొచ్చింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ జిల్లాలలో ఎంత మేర ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుంది, కాల వ్యవధి, లీజు మొత్తం వివరాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి ఓ జాబితాను తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కడపలో ఎకరం స్థలం 33 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది టీడీపీ. దీనికి చెల్లించాల్సిన లీజు మొత్తం సంవత్సరానికి 1,000 రూపాయలే. గుంటూరులో 3.65 ఎకరాల స్థలాన్ని ఏకంగా 99 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. ఇక్కడ ఎకరా లీజు మొత్తం 1,000 రూపాయలేనని చూపించింది. విజయనగరంలో 1,000 రూపాయల లీజుకు ఎకరం, గుంటూరులో 1,000 రూపాయల లీజుకు 20 సెంట్లు, కృష్ణాలో 1,000 రూపాయల లీజుకు 95 సెంట్లు, ప్రకాశంలో 1,000 రూపాయల లీజుకు ఎకరం 96 సెంట్లు, కడపలో 1,000 రూపాయల లీజుకు 2 ఎకరాలు, చిత్తూరులో 1,000 రూపాయల లీజుకు ఎకరం 20 సెంట్ల స్థలాన్ని టీడీపీ కేటాయించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో 30 సెంట్ల స్థలాన్ని 33 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది, కానీ ఎంత రేటుకు అనేది వెల్లడించలేదు. అదే జిల్లాలో మరో చోట 99 సంవత్సరాల లీజుకు 2 ఎకరాలను కేటాయించుకుంది టీడీపీ. దీనికి ఏడాదికి చెల్లించే లీజు రేటు 25,000 రూపాయలు. ధరలో ఈ తేడా ఎందుకొచ్చిందో వివరించాలని కారుమూరు వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.